శ్రీ సాయినాథాయ నమః. సాయి సచరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారిచూపుట, ఉపదేశముల వైవిధ్యము, నింద గురించి బోధ, పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లా ఆదరించెనో హేమాడి పంత్ వర్ణించాను. రాబో 2 అధ్యాయములలో హేమాడి పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గురించి, పరనింద గురించి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతి ఫలమును గురించి బాబా వారి ప్రబోధములు ఎట్లు వర్ణితుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృత తుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వాని మనము అనుభవించి హృదయమునకు తృప్తికరంగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలేను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయి విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్ష స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమునిచ్చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, బహిరంగమైనది. వారి బోధనలు అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలు నెరవేర్చేదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవలను. కాబట్టి మనం సద్గురువును వెతకవలను, వారి కథలు వినవలను, వారి పాదములకు సాష్టంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలేను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదును. సాటి అనే అతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరం వ్యాపారంలో చాలా నష్టపోయాను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతన్ని చిరాకు పరిచాను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందెను, మనసు చెడి చెంచల మగుడిచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలను అని అనుకున్నాను. మానవుడు సాధారణంగా భగవంతుడి గురించి చింతించడు, కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుడే ధ్యానము చేసి విముక్తి పొందుట ప్రార్థించును. వాని పాపకర్మములు ముగే వేలకు భగవంతుడు వానికి ఒక యోగేశ్వరునితో కలుసుకున్నట్టు సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూసేదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు సిరిడి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సిరిడికి వచ్చెను. అతడ శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడకు సాయిబాబాను చూసిన వెంటనే అతని మనసుకు చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడ గొడిచి వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుటి కూర్చున్న సాటేకు బోధించినట్లు, అతడు దానిని శ్రద్ధగా వినునట్లు చూపాను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగులు సంతసించాను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద హృదయము కదా అనుకునేను. ఆ మరుసటి దిన మా దృశ్యమును కాకాశాయ దీక్షితుకు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాని అడిగి తెలుసుకునమనెను. ఒక సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహ పారాయణం చేయవలేనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూచి బాబాని ఇట్లా అడిగాను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకి ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలన ఇంకొక సప్తాహ పారాయణం చేయవలన? అతడు అమాయకపు భక్తుడు, అతని కోరిక నెరవేరవలేను, అతని దృష్టాంతరమును బోధించవలను, వారిని ఆశీర్వదింపుడు అని అన్న ఆశీర్వదింపుడన బాబా, అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహ పారాయణం చేయవలేను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వాణ్ణి ప్రపంచ బంధనముల నుండి తప్పించును అనెను.
ఆ సమయమున హేమాడిపంత్ అచ్చట నుండి బాబా కాళ్ళు వత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లనెను, సాటే యొక్క వారమే పారాయణం సాటే ఒక్క వారమే పారాయణం చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరం నుండి పారాయణం చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడి ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుండి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చేతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువులకే కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలనే నన్ను ఆశీర్వదించి వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వారి మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించను. భక్తుల మనసులలో ఉండే ఆలోచనలన్నీ బాబా గ్రహించేది వారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అనుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్పంత్ మనసు కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనను. బాబా మనసును కారుణ్యోదయమయ్యను కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాట గలవారెవరు? హేమాడ్పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకుని చూడాను. అతడు బయటకు వచ్చి హేమాడ్పంత్ని ఇట్లా అడిగాను, మధ్యాహ్న హారతి సమయం నందు మీరిక్కడ ఏలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నది. మీరేలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వెళ్ళవచ్చును. ఈ లోకల తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనిదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమాడ్పంత్ ముందర వసారలో కూర్చొనెను. కిటికీలు ఏకనాథ భాగవతం అని ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేర్చి బాపుసాహెబ్ దీక్షిత్ భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణమును నిత్యము సిరిడిలో చదువుచుండేడు వాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని గ్రంథముల పారాయణము వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవత పారాయణము చేయుచుండెను. హేమాడ్పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగమును పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదు పోయాను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీగ తానాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకొనెను. ఆ నిత్య పారాయణము పూర్తి చేయటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపనని హేమాడ్పంత్ అనుకొనెను. వెంటనే నిత్య పారాయణము పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను. వారిరువురు ఈ దిగువ సంభాషణ జరిపెను. హేమాడ్పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కాసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. హేమాడ్పంత్, సరే నీ నమస్కారములు ఆమోదింపబడిను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదేము. మన పాపములు నశింపు చేయనట్టు బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను, నేను పల్లెటూరు వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలు చూచే ఉందివు. వాణిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషంలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్పంత్తో మాట్లాడుచు కూర్చొనెను. అతడు ఇట్లనెను, ఈ దేవుని లీల కనుగొన సఖ్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు అగుపడినను వారు వాణిని అంటినట్లుగా కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఎలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. ఇవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపద్ఘాతంతో శ్యామ ఇట్లనెను, నాకు ఒక కథ జ్ఞాపకము వచ్చుచున్నది, అది నీకు చెప్పితను. నాకది స్వయంగా తెలియను. భక్తుడంత మనో నిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వానికి ఉపదేశమని మాట విన్న తోడనే హేమాడ్పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చాను. తన మనసుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనని చెట్టుకు పంపి ఉండవును అనుకొనెను. అయినప్పటికీ ఆ భావమును అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఈ కథలనియు బాబాకు తన భక్తులందట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వాణిని వినగా హేమాడ్పంత్కు ఒక సంతోషం కలిగెను. శ్యామ ఇదిగో కథ చెప్పాను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్,
రాధాబాయి అనే ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి సిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా పరిచయం చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనిచో ఉపవాసం నుండి చచ్చేదనని మనోనిశ్చయం చేశాను. ఆమె తన బసలోన ఉండి భోజనము నీరు మానివేశను. అట్లు మూడు రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షంన బాబాతో ఇట్లాంటిని, దేవా మీరేమి ప్రారంభించిదిరి, నీవు అనేక మందిని ఇచ్చేటకు ఈడ్చెదవు, ఈ ముదుశలిని నీ వెరిగే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది, ఆమె నీపైన ఆధారపడి ఉన్నది, ఆమె చచ్చే వరకు ఉపవసింప నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవచ్చే ఆమె చచ్చిందని లోకులు అనుకునేదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూసి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా ఎందుకు అనుకరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతము చెప్పేదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయను. నాకు గురువు ఉండెను. వారు గొప్ప యోగేశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని కానీ నా చెవిలో వారే మంత్రము ఓదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని, కానీ వారి మార్గం వారిది, వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి, నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగునేలా వారు నిష్కాములను ఎట్లా అనిపించుకుందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనంతో వారు చేయదేమున్నది? వారు కోరిన 2 కాసులలో 1 నిష్ట, 2 సంతోష స్థైర్యములతో కూడిన ఓర్మి. నేను 2 వారికి అర్పించి తిని వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని వారే నన్ను పెంచి పోషించి తిని భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారి పరిపూర్ణులు, వారు ప్రేమ అవుతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడు. వారు ఈ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో ఉన్నవారిని తదేకముగా చూచుచుండేటి వాడును. మేమిద్దరం ఆనందంలో మునిగడి వారము. రాత్రింబవళ్ళు నిద్రాహారం లేక నేను వారి వైపు దృష్టిని నెగడ్చి తిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇదే వారు అడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి అనున్నది 1 పైసా, సబూరి అనున్నది 2 పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచ సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోళ్ను, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోళ్ను, తొతకు జయమును కలుగు చేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠ సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెళ్ళ వంటివి. నా గురువు నా నుండి ఇతరము ఏమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలందు కాపాడుచుండేటి వారు. నేను వారితో కలిసి ఉండేటి వాడును. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను. వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేటి వారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు దృష్టితో పెంచుచుండేటి వారు. తల్లి తాబేలు ఒక ఒడ్డు నుండును, బిడ్డ తాబేలు 2 ఒడ్డు నుండును. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారము పెట్టుట గాని పాలించుట గాని చెయ్యదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకును. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించుకుము. నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థము పొందెదవు. నాపైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లే చూసేదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమే చెప్పేదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనములు కానీ 6 శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువు నందు ప్రేమ విశ్వాసములను ఉంచుము. గురువే సర్వము చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారము ఉపదేశించు బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి
ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలలను చూచి అతని అపాద మస్తకము పులకరించెను. సంతోషంతో ఉప్పొంగెను. గొంతుకు ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడక చేతకాకుండెను. శ్యామ అతన్ని నీ స్థితిలో చూచి, ఏమి జరిగినది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంటలు మోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యేనని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడ్ పంతులు ఇద్దరు మసీదుకు పోయిరి. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు ఉండిరి. అందరూ బాజా భజంత్రిలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చుండిరి. వారిని చూచి బాబా, హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చినని శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చును అనెను. బాబా ఇట్లు అనెను. సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటురా, అట్టయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురత పడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటునని, ఆ కథ రూపంతో తన్ను బాబా ఆశీర్వదించిదరని హేమాడ్ పంత్ చెప్పాను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెట్టుల ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనెను. అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతును అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ చెప్పాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది, ఈ ఒక్క కథను జ్ఞాపకమందు ఉంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము, దానిని అలవర్చుకొనచో వృత్తులన్నీ శాంతిచ్చును. కోరికలన్నీ విడిచి నిష్కామియై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము, అదే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరది చేయనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లివానికి పాలిచ్చుటు కానీ పొదుపు కొనుట కానీ చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమి చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నదవానికి అమృత ధారవలే పనిచేయును. అదే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లుగా భావించి మనం కూడా జయ జయ ధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిది. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగ్, బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతను హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసునకు పట్టించుకొని జ్ఞాపకముందుంచుకొనినచో నీ స్థితి కలకండవలే తీయగా ఉండును, నీ కోరికలన్నీ నెరవేరును, నీవు సుఖముగా ఉండువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధి ధ్యాసనము చేయుము. అట్టయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్త్యందుంచుకొని ధ్యానించదవు, భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువురులారా, అప్పుడు హేమాడ్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథనే కలకండ ప్రసాదముగా పొందెదము. దానిని హృదయపూరితంగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములు చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువన పొంది పరిస్థితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వాణిని మనసునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఎవరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వాణిని తరిమివేయకుము, వాణిని సాదరముగా చూడుము. దాహము కలవారికి నీరు, ఆకలితో ఉన్నవారికి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో,
నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సాయం కోరి నీ వద్దకు వచ్చినచో ఇచ్చుటకు ఇష్టము లేకపోతే ఇవ్వద్దు. కాని వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంత నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టి వాణిని నీవెల్లప్పుడు ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చెలించకుము. నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనిద్దరము కలివి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదనున్నదే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన ఐక్యత కలగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరినొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెదరు. తక్కిన వారంతా పేరుకే ఊపిరి సెలపు వరకు బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించి చుండెనో తెలుసుకునుట మిగులు ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. పక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతా వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనసు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికే ప్రయత్నించే దల్చాను. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా అనుకోలేను, రేపు గురువారము శుభదినము, పవిత్ర షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపెద్దను అని నిశ్చయించుకొని పడుకొనెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతసించాను. కాలకృత్యములు తీర్చుకొని పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయాను. దీక్షిత్వాడ విడిచి బూటివాడ దాడుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయ్ అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కళ్ళు తెరవబడననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని అవస్థలలోనూ చూచితనని చెప్పాడు పాటది. అనేక పాటలుండగా బాబా భక్తుడు ఔరంగాబాద్ నివాసి, ఈ పాటే ఏల పాడెను, ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత అనాడంతయు రామనామ స్మరణ చే కాలము గడపనించినవాడు కావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండెను. రామనామస్మరణ ఫలితం గురించి మహాత్ములందరిది ఒకే భావము, అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గురించి బోధ. సాయిబాబా బోధనకు ప్రత్యేక స్థలము గాని సమయము గాని లేదు. సందర్భాన్ని బట్టి ప్రబోధము నిరంతరం జరుగుచుండెను. ఒకనాడు భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షముగా ఇతరుల ముందు నిందించెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పుల్ని ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి అనవసరముగా ఇతరులను నిందించుటే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యము కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వారు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించిన వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడును తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వాని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించేవాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడొకడిచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెల్లి తోటకు పోగునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము ఆ పంది అమేధ్యముని ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుణ్ణి తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో సిరిడి దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయాను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేటి వారు ఈ ఉపదేశములను మనసునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరం కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడునచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము, వస్త్రములను గురించి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారములకై సాధ్యమైనంత పాటుపడవలేను. ఎంత కృషి చేసినా అంత మేలు.
బాబా తాను సర్వంతర్యామినని చెప్పిడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించేది 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠం చెప్పుటకే వారు ఈ రూపంతో అవతారం ఎత్తిరి. బాబా సర్వస్య శరణాగతి చేసి ఆరణ్యశలు వారిని ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనసుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులని చేయుచుండవలేను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలేను. వాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమయో ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందెదరు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి ఎందుకొని శరణు వేడుమనెను. తానెవరు అనుదానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణము మననము చేయమని సలహా ఇచ్చేది వారు. కొందరికి భగవన్ నామమును జ్ఞప్తి ఎందుకొనుమని వారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్ర నామములు, కొందరికి చాంద్యోగ పరిషత్తు భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెడు వారు. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో చెప్పేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి చేతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను ప్రబోధించిదిరి. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మాన్పించిరి. వారి మార్గములను చెప్పుటకు అలవిగానిది. ప్రపంచ విషయములలో తన ఆచరణలనే ఉదాహరణముగా బోధించేవారు. అట్టి వాణిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలం. ఒకనాడు బాబా మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయ ఇంటి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకురమ్మని అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయ ఇంటి పైకప్పును దాటి ఇంకో పక్క దిగెను. అభిప్రాయమేమో ఎవరికి తెలియదు. రాధాకృష్ణమాయ మలేరియా జ్వరంతో ఉండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండెనని అనుకోనిది. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చాను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రం వానికి 2 రూపాయలు ఇవ్వవలనా అని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొని రాదు. కష్టపడు వాని కూలీ సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా ఇవ్వవలనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయను. పని చేయించేవాడు పనిచేసే వారులు కూడా సుఖపడతారు. సమ్మెలకు తావుండదు. ముదుపు పెట్టువానికి కష్టపడి కూలీ చేయవాండ్రకు మనస్పర్ధలు ఉండవు. 18-19 అధ్యాయాలు సంపూర్ణం. సర్వం శ్రీ సద్గురు సాయనాథార్పణమస్తు. శుభం భవతు.